పేరు యాదగిరి 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 శంషాబాద్ నుంచి మేస్త్రి పని మేస్త్రి పని చేస్తారా ఎంత వస్తాయన్న డైలీ 1000 రూపాయలు 1000 రూపాయలు వస్తాయా మల్ల రావడం పోవడం కిరాయిలు మావే మల్ల ఓసారి ఓసారి వాళ్ళు పెడతారు ఓసారి మనం పెట్టాలి తెలంగాణనా ఆంధ్ర తెలంగాణ తెలంగాణనేనా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎలా ఉంది బానే ఉంది బానే ఉంది ఈసారి కూడా మళ్ళా సారే అత్తడా ఇంకా చెప్పలేము కానీ మూమెంట్ ఎట్లుంటుందో ఇంకా చెప్పలేము చెప్పలేము ఎప్పుడు మూమెంట్ ఎట్లుంటుందో తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి అన్న పోటీలు నిలబడతాడు కదా మళ్ళీ వస్తారా గ్యారెంటీ అనేది ఉండదబ్బా రాజకీయం అంటే ఎట్లుంటుంది అంటే లాస్ట్ మూమెంట్ దాకా ఎవరు వచ్చేది తెలియదు లాస్ట్కి ఎవడం ఇంకా మూమెంట్ వాడు పైసలు గుమ్మినోడు గెలుస్తాడు పైసలు గుమ్మినోడు ఓడిపోతాడు ఓటుకు నోటు అంటారు ఓటుకు నోటు కూడా ఉంది కంపల్సరీ లాస్ట్కి వస్తే అట్లే అవుతుంది మరి మన జనాలు ఇట్లా ఓటుకు నోటుకు అయితే ఎట్లా అన్న పరిస్థితి మన అట్లా ఉంది ఏం చేస్తారు పైసల కోసం కొన్ని పబ్లిక్ పేదవాళ్ళు ఉన్నారు ఏం చేస్తారు ఆయనకి నేర్పుతారు కదా ఏ డబ్బులు తీసుకొని వేసేరావా అంటే వాళ్ళు వేసేస్తూనే ఉంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లా రైతే వెన్నుముక రాజు దేశానికి రైతుల పరిస్థితి ఎట్లుంది అంటారన్న రైతుల పరిస్థితి అంటే ఇంకా ఆయన చేసినా కూడా ఆయన కూలి కాడికి కూడా వెళ్ళదు ఆయన చేసింది రైతులకు రైతు బంధు ఇవన్నీ బాగానే వస్తానే అంటారు కదా అన్న మరి చేస్తుంటే కొంత ఉన్నానికి ఉంది లేనివాడు రైతు భూమి ఉన్నానికి ఓకే భూమి లేనివాడికి భూమి లేనివానికి అయితే ఏం లేదు కదా ఇక్కడ కష్టపడాలి బతకాలి లేకుంటే ఆయనకి ఏం లేదు కౌలు కౌలుదారు రైతులు అంటారు వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదంటారు ఏం లేదు అట్లాంటి అయితే ఏం లేదు పుట్ట కష్టపడితే పుట్ట లేకపోతే లేదు కంపల్సరీగా కొడుకులు ఉన్నారు అన్న ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు ఉద్యోగం ఉందా యువతకు ఒక్కొక్క ఇంటింటికి ఒక్కొక్క ఉద్యోగం అన్నారు కదా మరి ఎట్లా మరి అన్నారు కానీ ఇంతవరకు ఎవరికి ఇచ్చలేరు కదా అన్నారు మాస్టర్ చెప్తారు కానీ ఇచ్చేది ఏం లేదు చేసేది ఏం లేదు మరి 10 సంవత్సరాలే బంగారు తెలంగాణ అన్నారు మరి ఏదన్నా నచ్చిందంటారా ఏం చేసారు ఏం చేయలేరు వేడు అన్నీ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న నెక్స్ట్ టైం వస్తే రుణమాఫీలు చేస్తా అంటారు నమ్మొచ్చా నమ్మొచ్చు ఒకకాడి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు బాగానే ఉండేది నమ్మొచ్చు ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వం ఫస్ట్ తెచ్చినాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ తెచ్చినాయి కూడా వస్తే బాగానే ఉంటుంది కానీ ఇంకా ఎట్లుంటుంది అనేది చెప్పలేము అట్లుంటుంది కేంద్రంలో మోడీ గారు ఉన్నారు కదా ఇప్పుడు అధికారంలో కేంద్రంలో మోడీ ఉన్నాడు కాబట్టి ఓసారి మూమెంట్ వస్తే రానిస్తారో రానియారో తెలియదు ఈసారి కేంద్రంలో కేంద్రంలో అయితే మోడీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ ఎట్లా చేస్తారో తెలియదు మోడీ వచ్చినాక ఏమైనా ప్రభుత్వాలు మారినాయా మోడీ వచ్చినాక అంటే కొన్ని చేంజ్ ఉన్నాయి కొన్ని చేంజ్ లేవు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఒక గవర్నమెంట్ ఒకరికి నచ్చదు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక గవర్నమెంట్ మంచి చేస్తే ఒక గవర్నమెంట్కి ఐడి ఏం చేసినా చేయలేక కిందకి వస్తుంది ఇప్పుడు ఒక సినిమా తీస్తారు విమర్శలు కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే అలా వాళ్ళు గెలవాలంటే పోటీ ఉంటాయి పోటీ ప్రభుత్వాలు కంపల్సరీ ఇంకట్లా ఇప్పుడు వచ్చేసి మన ఊర్లల్లో అన్ని పథకాలు అందరికీ అందుతున్నాయా ఇప్పుడైతే కేసీఆర్ అయితే బాగానే పర్లేదు ఒకటికి చేస్తుండ్రు కొన్ని కొన్ని అందరూ అందట్లేవు అంటే కొంతమందికి అంతమే కొంతమందికి అందట్లేవు అంటే ఇక నడమ కొంతమంది ఎట్లా డబుల్ బెడ్రూమ్ అంటే ఏమో ఇంకా డబుల్ బెడ్రూమ్లు నిజంగానే అందరికి అందినాయి అన్న మరి కొంతమందికి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఫోన్లు వస్తున్నాయి ఇంక ఇప్పటిదాకా అయితే ఏమో మీకు వచ్చింది మా అక్కకు వచ్చింది అది నాకు పెళ్ళి అయింది కాబట్టి ఆమె ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఎట్లుంది ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఊర్లలో మరి అన్ని హామీలు పథకాలు అందుతున్నాయి మరి ఒక డబుల్ బెడ్రూమ్ అంటే అప్పుడు అందింది ఇప్పుడు ఇప్పుడు ఏం అందట్లేదు ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు ఉన్నాయి మీకు ఇప్పుడు ముప్పరు పని చేసుకుని ఇట్లా పని చేసుకుని ఇప్పుడు అన్నం తింటే పోతున్నాం మరి ఇప్పుడు ఎట్లా అండి మరి ఇటువంటి పరిస్థితులలో మరి ఎవరు వస్తే బాగుంటుంది వాళ్ళకే తెలియాలి ఇప్పుడు ఎవరు వస్తారు మాకు తెలియదు ఫస్ట్ అయితే ఆయన ఉంటే మంచిగా అయింది ఆయన లేరు కదా ఆయన లేరు ఇప్పుడు ఎవరు వస్తారు మాకు తెలియదు ఇప్పుడు ఆయన లేరు ఇప్పుడు రాష్ట్రం కూడా విభజన జరిగింది సౌకల్ శ్రీనివాస్ ఆయన అయితే మాకు లాక్డౌన్లో కొద్దిగా ఆపుకున్నాడు మాకు ఇప్పుడు రాష్ట్రం విభజన జరిగింది రెండు రాష్ట్రాలు ఆయన ఒక రాష్ట్రం పోయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది 10 సంవత్సరాలు అవుతుంది బంగారు తెలంగాణ అయిందంటారా బంగారు తెలంగాణ సాధ్యమైందంటారా తెలంగాణ ఏం కాలేదు.